బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా చంద్రబాబు టూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలవరం వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు, దీంతో పోలీసులు అడ్డుకున్నారు. అలవాటుకొని వస్తారు కురాళ్ళు, వస్తారు దూరం కురాళ్ళు వస్తారు. తమ్ముడు ఒక దూరం ఇక్కడ రాలేదు, రండి. ఆగిపోయింది. ఓకే రైట్. ఏలూరు జిల్లా చంద్రబాబు టూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలవరం వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నం చేశారు, దీంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి ఎవరు వెళ్లకుండా రహదారికి జీవులు, బారికేట్లు అడ్డు పెట్టారని పోలీసుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు, దీంతో పోలీసులకు చంద్రబాబుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రబాబు అక్కడే రోడ్డుపై బైఠాయించారు, పోలీసుల తీరును నిరసించారు. ఏలూరు జిల్లా చంద్రబాబు టూర్లో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గప్రసాద్ అందిస్తారు ఫోన్లో. చెప్పండి దుర్గప్రసాద్, ముఖ్యంగా చంద్రబాబు టూర్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టయితే మనకు తెలుస్తోంది, పోలీసులు అడ్డుకుంటున్నారు, అసలు ఏం జరిగిందంటారు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శైలత. శైలత, పోలవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో రాష్ట్రానికి ఇదేమి కర్మరాని కార్యక్రమాన్ని అయితే నిన్న మొదలు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఆది నుంచి కూడా ఇటు వైసీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకమే అయితే వస్తుంది. ఈ రోజు ఉదయం కూడా చంద్రబాబుకు వ్యతిరేకం వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు జంగారెడ్డిగూడెం నుంచి పోలవరం ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబు ఇప్పుడు పోలవరంలో చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ని చూసేందుకు చంద్రబాబు ప్రయత్నించగా అక్కడ పోలీసులు అయితే టీడీపీ నేతలకు అయితే బారికేట్లు అన్ని పెట్టి అడ్డుకున్నారు. పోలవరం చూడడానికి వీలు లేదంటూ అక్కడ పోలీసులు అయితే బారికేట్లు పెట్టి టీడీపీ నేతలను అయితే వెనక్కి నెట్టిన పరిస్థితి అయితే నెలకొంది. టీడీపీ నాయ శ్రేణులు కూడా వాళ్ళకి ఎదురుదారి చేస్తారు, ఎక్కడికక్కడ కూర్చుని అయితే నిరసనలు చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా పట్టిపట్టి నేను పోలవరం చూసే వెళ్తానంటూ కూడా భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శైలత, దుర్గప్రసాద్, ముఖ్యంగా అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబుకు సంబంధించిన కార్యకర్తలు ఏమైనా అధికార చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? చంద్రబాబుకు సంబంధించి అయితే పోలీసులు అయితే టీడీపీ శ్రేణులు అయితే ఇప్పటికే ముఖ్యమైన నేతలైనా సరే పోలవరం చూసేందుకు అనుమతించాలని కోరగా పోలీసులు అయితే వారిని తిరస్కరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరాన్ని నిర్మించింది మేము, మమ్మల్ని చూడనివరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వారిపై వాగ్వాదానికి దిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎందుకు చూడనివ్వరు, మేము చూసే వెళ్తాను అన్న నేపథ్యంలోనే చంద్రబాబు కూడా అక్కడ భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. శైలత, అసలు పోలీసులు ఫైర్ అవ్వడానికి రీజన్ ఏమిటి అనుకుంటారు? ఈ చంద్రబాబు పర్యటనకు సంబంధించి అయితే వైసీపీకి వ్యతిరేకమైన ప్రజలకు సంబంధించి అయితే ఉద్యమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లాలో మొదటి నుంచి కూడా ఇటు వైసీపీకి వ్యతిరేకంగా ఆయన చేపట్టారు కాబట్టి వైసీపీ శ్రేణులు కూడా ఆయన ఎక్కడికక్కడ వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి అనుకూలంగా ఇటు పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా పోలీసుల తీరుపై ఇటు టీడీపీ శ్రేణులు కానీ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శైలత రైట్, థ్యాంక్ యూ దుర్గప్రసాద్.